Hey guys, this is Imran Sheikh and you are watching Star Data Labs. Guys, ee roju manam let's explore Power BI series lo bhaganga. Idi second video guys, that is how to enable preview features in Power BI desktop. Yes, meer anukunnatte okay, ee preview features anedi koncham new word avochu evaraithe Power BI kottaga nechukuntunaro. But telisina vallakaithe you can ignore this video guys, but okka sari meer chudandi meeku telustadi konni. But meer preview features anagane manam manike endante guys, manaki ఈ మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఏంటంటే పవర్ బిఐ వాళ్ళు ఎవ్రీ మంత్ మనకి న్యూ రిలీజెస్ ఇస్తూ ఉంటారు. సో ఎవ్రీ మంత్ మనకి వాళ్ళు ఏదైతే డెవలప్ చేశారో కొన్ని కొన్ని ఫీచర్స్ యాడ్ చేసి మనకు పంపిస్తుంటారు. బట్ కొన్ని మనకి ప్రివ్యూ ఫీచర్స్ కింద ఇస్తారు, ఓకేనా? అన్ని మనకి పవర్ బిఐ డెస్క్టాప్ లాగైతే రావు. సో ఇది పవర్ బిఐ డెస్క్టాప్, ఓకేనా? సో మీరు మీరు యాప్ ఎంత అప్డేట్ చేసినా కూడా ఒక్కసారి మనకి వాళ్ళు చేంజెస్ అనేది ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వవు. సో మీరు అనొచ్చు, ఇప్పుడు మనం యాప్ అప్డేట్ చేసాం మాకు చేంజెస్ రిఫ్లెక్ట్ అవ్వట్లేదు, సో వాట్ షుడ్ వీ డూ? సో దానికే గైస్, మనకి ఒక్కోసారి అన్ని ఫీచర్స్ వాళ్ళు వదలరు, మనకి కొన్ని ప్రివ్యూలో పెడతారు, అంటే టెస్ట్ చేస్తుంటారు వాళ్ళు. సో మన దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకొని ఇట్స్ వర్కింగ్ ఫైన్ అయితే అట్లా ఒక్కొక్కసారి కొన్ని ఫ్రీ ఫీచర్స్లో పెడతారు. సో అది ఎలా ఎనేబుల్ చేసుకోవాలి, వాళ్ళు ఇచ్చిన రిలీజెస్ మనం హౌ కెన్ వి ఎనేబుల్ ప్రివ్యూ ఫీచర్స్, ఓకేనా? ఇక్కడ ఫైల్కి వెళ్ళండి, ఫైల్కి వెళ్ళి గో టు ఆప్షన్స్ అండ్ సెట్టింగ్స్ అండ్ సెలెక్ట్ హియర్ ఆప్షన్స్, ఓకే? ఇది పవర్ బై డెస్క్టాప్లో, ఓకే? ఇక్కడ మీకు ఓకేనా ఒక పాపప్ లాగా ఓపెన్ అవుతుంది. ఎస్, సో ఇక్కడ మీరు ప్రివ్యూ ఫీచర్స్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి గైస్, ఓకేనా? ప్రివ్యూ ఫీచర్స్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ప్రివ్యూ ఫీచర్స్ చూడండి. ద ఫాలోయింగ్ ఫీచర్స్ ఆర్ అవైలబుల్ ఫర్ యూ టు ట్రై ఇన్ దిస్ రిలీజ్. ప్రివ్యూ ఫీచర్స్ మై చేంజ్ ఆర్ బి రిమూవ్డ్ ఇన్ ఫ్యూచర్ రిలీజెస్. సో జస్ట్ ఇది నెక్స్ట్ రిలీజ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఇట్ మే బి రిమూవ్డ్. సో జస్ట్ వాళ్ళని టెస్టింగ్ పర్పస్కి ఇట్లా యూస్ చేస్తుంటారు గైస్, ఓకేనా? సో ఎగ్జాంపుల్, సో ఈ ఫీల్డ్ పారామీటర్స్ నాకు కావాలనుకుంటాను, సో ఇట్లా ఓకే క్లిక్ చేశాను అనుకోండి. సో అది మనకి ఒకసారి రీస్టార్ట్ చేశాక మనకి ఇక్కడ మోడలింగ్ ఉంటుంది కదా గైస్. సో రీస్టార్ట్ చేసుకున్నాక మనకి ఇక్కడ కనిపిస్తుంటాయి గైస్, ఓకేనా? ఈ ఫీల్డ్ పారామీటర్స్ ఇక్కడ మనకి ఎనేబుల్ అవుతుంటాయి, ఓకేనా? రీస్టార్ట్ చేశాక అది వస్తుంది గైస్, ఓకేనా? సో మీకు చేంజ్ అయితే నేను రీస్టార్ట్ అయితే చేయలేను వీడియోలో, బట్ మీకు జనరల్గా చెప్తున్నాను, జరిగే పాయింట్ చెప్తున్నాను, ఓకేనా? ఈ డేటా సోర్స్ సెట్టింగ్స్లో సారీ గైస్, మిస్టేక్. యా, ఫైల్లోకి వెళ్ళి అగైన్ చూపిస్తున్నాను గైస్, ఓకే? ఆప్షన్స్ అండ్ సెట్టింగ్స్ క్లిక్ ఆన్ ఆప్షన్స్, ఓకే? అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం ప్రివ్యూ ఫీచర్స్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసా మనకి ఇక్కడ ఎనీథింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫీల్డ్ పారామీటర్స్ అనుకుందాం, నెక్స్ట్ వీళ్ళు షేప్ మ్యాప్ విజువల్ ఇది కావాలనుకుందాం అనుకోండి, ఇది ఇక్కడ క్లిక్ చేయండి. సో ఓకేనా, అజూర్ మ్యాప్ విజువల్, సో ఓకే క్లిక్ చేస్తే వాళ్ళు రీస్టార్ట్ ఎట్లా అడుగుతుంది గైస్, యూ హ్యావ్ బీన్ ఎనేబుల్ వన్ ఆఫ్ మోర్ ప్రీవ్యూ ఫీచర్స్, దిస్ మేక్ రీస్టార్టింగ్ ద పవర్ బిఐ అని అడుగుతుంది. సో ఇట్లా రీస్టార్ట్ చేసాం అనుకోండి, సో ఆటోమేటిక్గా మనకి పవర్ బిఐ అనేది డెస్క్టాప్ రీస్టార్ట్ అయిపోయి మళ్ళీ మనకి వస్తుంది.